హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు చూస్తూ ఉండేది ఆలెమనే. కర్ణాటకలో ఉత్తర కన్నడ డిస్టిక్ యల్లాపూర్ తాలూకులో ఉండే ఈ ఆలెమనే ఎలాగుంది, ఏం చేస్తూ ఉండారని చూద్దాం రండి. కర్ణాటకలో బెల్లం తయారిచ్చే ఇల్లికి ఆలెమనే అని ట్రెడిషనల్గా పిలుస్తారు. మనం ఈరోజు తెలుసుకుపోతా ఉన్నాము నీర్ బెల్లం ఎలా చేసేది అని చూద్దాం రండి. ముందుగా వాళ్ళ తోటల్లో పెరిగిన చెరుకుని హార్వెస్ట్ చేసి ఆలెమనే పక్కల్లో పెట్టుకుంటారు. దాని తర్వాత ఇలాంటి ఒక చెరుకుని పెట్టి చెరుకు రసంని తీస్తారు. మీరు చూడొచ్చు ఇప్పుడు చెరుకు రసం ఎక్కడో వెళ్తుంది, ఎక్కడ వెళ్తుంది అని చూద్దాం రండి. ఇది ఆలెమనే లోపల ఉండే పాత్రల్లో నిండుతూ ఉంటుంది. దీన్ని ఫిల్టర్ చేసి నీర్ బెల్లంని చేస్తారు. మనం చెరుకు రసంని టేస్ట్ చేసేదానికి ముందర వాళ్ళకి ఒక పద్ధతి ఉంది. అదేంటంటే మొట్టమొదటి చెరుకు రసంని దేవుడికి, క్రషర్కి, మళ్ళా పొయ్యికి పెట్టిన తర్వాతనే మనం టేస్ట్ చేయాలి. పద్ధతి అయింది, ఇప్పుడు మనం తాగొచ్చు. ఇప్పుడే 4 నుంచి 5 గ్లాసు లోపల పోయిందండి, సూపర్గా ఉండింది, ఎంజాయ్ చేశాను. ఆలెమనే కోసం స్పెషల్గా చేసిన ఈ కడాయి చెరుకు రసంని వేగంగా వేడి చేస్తుంది. ఈ పెద్ద కడాయికి సరిపోయేలాగా ఒక మంచి పొయ్యి ఉంది. దీని పక్కల్లో నించేదానికే ఎక్కువ వేడిగా ఉంది, నా వల్ల దాని పక్కలో నించేదానికి అవలేదు. నీర్ బెల్లంని ఒక స్పూన్ నోట్లో వేసుకుని మంచి నీళ్ళు తాగితే ఒంటిలో ఉండే కొన్ని కొన్ని ఉపాధాలు సరిపోతుందని వీళ్ళు చెప్పారు. మీ ఊర్లో ఈ నీర్ బెల్లం దొరుకుతుందా లేదా అని కమెంట్లో వేయండి. దాన్ని తెలుసుకోవాలని నాకు ఇంట్రెస్ట్గా ఉంది. మీరు ఇప్పుడు చూస్తూ ఉండే నీర్ బెల్లం నిన్న రాత్రి 9 గంటలకే స్టార్ట్ చేసిన పని ఇప్పటి వరకు జరుగుతూ ఉందండి. ఇది ఒక లాంగ్ ప్రాసెస్, 4 గంటల నుంచి 8-10 గంటలు తీసుకుంటుంది ఈ నీల్ బెల్లం చేసేదానికి. అట్లయితే నైట్లో ఎవరు వచ్చి దీన్ని చూసుకుంటారు అని మీరు అడిగేది నాకు వినిపిస్తుందండి. యాక్చువల్లీ వాళ్ళు అలారం పెట్టుకుని నైట్ అప్పుడప్పుడు లేచి వచ్చి దీన్ని చూస్తూ ఉంటారండి. ఇవాగ బెళ్ళగా 7 కాళ్ళు అయితే నైట్ ఎలా నీవు ఇదన్న మిక్స్ మార్తా ఇర్తీరా? ఓకే. నా ఫ్రెండ్ గణేష్ ఏం చెప్పాడంటే ఈ నీర్ బెల్లం పైక ఉండే నొరె బెల్లం మీరు చూడొచ్చు డిఫరెంట్ కలర్గా ఉంటుంది. ఆ నొరె బెల్లం టేస్ట్ చేసేదానికి డిఫరెంట్గా ఉంటుంది. నేనే టేస్ట్ చేసి 10 సంవత్సరం పైకి అయిపోయింది అని చెప్పారు. ఈరోజే వాళ్ళకే ఒక ఛాన్స్ దొరికింది ఈ నొరె బెల్లాన్ని టేస్ట్ చేసేదానికి. ఈ నొరె బెల్లం అనేది నీర్ బెల్లం మ్యానుఫ్యాక్చర్ చేసే టైంలో మాత్రమే దొరికేది, మిగతా టైంలో దొరకలేదు. ఎందుకంటే ఈ నొరే బెల్లం పాత్ర నుంచి ఇంకొక పాత్రలో షిఫ్ట్ చేసేప్పుడు వచ్చే నొరే నుంచి వచ్చే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి. రండి టేస్ట్ చేసి చూసేద్దాం ఎలాగుంది అని. మీరు చూడొచ్చు ఆ లిక్విడ్ ఎంత బాగుందని, అలాగే వర్షం పూర్తి ఉంటుందండి, సూపర్గా ఉందండి. ఇది హైదరాబాద్లోని దొరకలేదండి, ఇక్కడ మాత్రమే దొరికేది. అల్టిమేట్ అండి, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫీలింగ్ ఇది. నేను ఇంత బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత బాగుంది. ఇక్కడ ఉత్తర కన్నడ డిస్టిక్లో ఉండే వాళ్ళు అచ్చు బెల్లం తీసుకోరండి, ఈ నీర్ బెల్లంని తీసుకొని వాళ్ళు కుకింగ్లో యూస్ చేసుకుంటారు. ఇక్కడ రెడీ అయిన నీర్ బెల్లం ఇంకొక పాత్రలో వేసుకుని దాన్ని కూల్ చేస్తారండి. వన్స్ కూల్ అయిన తర్వాత ఆ బెల్లం ప్లాస్టిక్ కంటైనర్లో వేసి పెడతారండి. అక్కడి నుంచి
కస్టమర్స్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ నీరు బెల్లంని ఇంకొక పాత్రలో షిఫ్ట్ చేసే టైం వచ్చిందండి. వీళ్ళు ఎలాగ చేస్తారని మీరే చూడండి. ఈ నీరు బెల్లం ఒక పాత్రలోంచి ఇంకొక పాత్రలో వేసేప్పుడు దోతి పట్టుకుని దాన్ని నీట్గా ఫిల్టర్ చేస్తూ ఉంటారు చూడండి. దోతిని ఇలాగా ఆడిపిస్తూ ఉంటే ఈ నీరు బెల్లం ఫాస్ట్గా కింద దిగిపోతుంది. ఇంత కష్టపడి చేసిన ఈ నీరు బెల్లం ఒక డ్రాప్ కూడా వేస్ట్ చేసేదానికి మనసు రాదండి. ఈ షూటింగ్లో నేను నేర్చుకున్న అన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. ನೀವು ಚೆನ್ನಾಗಿ ಎಕ್ಸ್ಪ್ಲೈನ್ ಮಾಡೋದು. ಯಲ್ಲಾಪುರ್ ಟ್ರಿಪ್ ಸೀರೀಸ್ ಈ ವಿಡಿಯೋತೋ ಎಂಡ್ ಆತುಂದಂಡಿ. ಮೇಮು ಇಕ್ಕಡ ಮಲ್ಲ ರಾತ್ರಿ ವಚ್ಚಾಮಂಡಿ. ಮನ ಇಂಟಿಕಿ ಕಾವಂಚಿನ ನೀರು ಬೆಲ್ಲಂ ತೀಸ್ಕೊನಿ ಬೆಂಗಳೂರಿಗೆ ಎಲ್ತಾ ಉನ್ನಾಮು. ಇಂಕೊಕ್ಕ సిరీస్లో మీతో కలుస్తా. మన ఛానల్లో ఎక్కువ ట్రావెల్ వీడియోస్ వస్తూ ఉంటుందండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ఇప్పుడే చేయండి. నా పేరు కిషోర్ కుమార్, మీరు చూస్తూ ఉండేది కేకాప్స్ తెలుగు. బాయ్.